హలో నమస్తే వెల్కమ్ టు రామ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ధనుర్మాసము ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుర్మాసం అనేది మాసము సంవత్సరం చివరలో వస్తుంది మార్గశిర మాసంలోనే ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది ఈ ధనుర్మాసము సంక్రాంతి పండుగకు ఒక నెల ముందు ప్రారంభమవుతుంది సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసము ప్రారంభమవుతుంది తిరిగి సూర్యుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ముగుస్తుంది ఈ ధనుర్మాస ప్రారంభాన్నే పండగ నెల పట్టడము అని లేదా నెలగంట పెట్టడము అని సంక్రాంతి నెల ప్రారంభము అని అంటారు ధనుర్మాసము విష్ణువుకి చాలా ప్రత్యేకమైనది అలాగే ప్రీతికరమైనది తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు కూడా సుప్రభాతం వదులు తిరుప్పావైగానం చేస్తారు విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతము ఆచరిస్తారు గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణువ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది కార్తీక మాసము మాఘమాసము శ్రావణ మాసంలాగే ధనుర్మాసం కూడా చాలా విశిష్టమైన మాసము ధనుర్మాసం అంతా కూడా ఉదయము సాయంత్రము కూడా దీపారాధన చేయడం వల్ల కరుణ కటాక్షాలు సిద్ధిస్తాయి ధనుర్మాసంలో మహావిష్ణువుని మధుసూదనుడు అనే పేరుతో పూజిస్తారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మనకు ధనుర్మాసము రెండు వేల ఇరవై రెండో సంవత్సరము డిసెంబర్ పదహారవ తేదీ శుక్రవారము సాయంత్రము ఆరు గంటల పన్నెండు నిమిషములకు ధను సంక్రమణంతో మనకు ధనుర్మాసం అనేది ప్రారంభం కానుంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరము జనవరి పద్నాలుగో తేదీ శనివారము రాత్రి రెండు గంటల రెండు నిమిషములకు మకర సంక్రమణతో ధనుర్మాసం అనేది ముగుస్తుంది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ధనుర్మాసము ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్